నెలల క్రితం ఐపీఎల్లో బాగా వినపడ్డ యువ ఆటగాడి పేరు మతీష పతిరానా. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని కనిపెట్టి సానపెట్టిన వజ్రం. ఇటీవలి సీజన్ అంతా కూడా కేవలం డెత్ ఓవర్లలో బౌలింగ్ చేస్తూ చెన్నై ఛాంపియన్ అవడంలో పతిరానా చాలా కీలక పాత్ర పోషించాడు. కానీ అప్పుడు ధోని జాగ్రత్తగా చెప్పిన ఓ మాట నిజమే అని ఇప్పుడు వరల్డ్ కప్ లో పతిరానా ప్రూవ్ చేస్తున్నాడు. పతిరానా అసలు టెస్టుల జోలికే వెళ్లకూడదని, అదే సమయంలో వన్డేలు కూడా చాలా లిమిటెడ్ గా ఆడాలని ధోని చెప్పాడు. దానికి కారణం అతని వెరైటీ బౌలింగ్ యాక్షనే అని కూడా చెప్పాడు. టీ20 ఫార్మాట్ లో అయితే బ్యాటర్ల వద్ద కుదురుకోవడానికి టైం ఉండదు కాబట్టి పతిరానా బౌలింగ్ లో భారీ షాట్లు ఆడటానికి ట్రై చేసి వికెట్లు సమర్పించుకుంటారు. కానీ వన్డేల సంగతి పూర్తిగా వేరు. ప్రస్తుత వరల్డ్ కప్ లో పతిరానా 2 మ్యాచ్లు ఆడాడు. సౌత్ ఆఫ్రికాతో 10 ఓవర్లు వేసి 95 సమర్పించుకున్నాడు. పాకిస్తాన్ తో 9 ఓవర్లు వేసి 90 పరుగులు ఇచ్చేసుకున్నాడు. 2 మ్యాచుల్లోనూ శ్రీలంక బ్యాటర్లు అదరగొట్టినా ఓడిపోవడానికి కారణం మాత్రం వారి బౌలింగే. పతిరానా ఒక్కడే కాదు, మిగతా అందరూ కూడా అంతే. కానీ పతిరానా విషయంలో బాగా కలవరపెట్టే అంశం ఏంటంటే బాల్ పై ఏమాత్రం కంట్రోల్ లేకపోవడం. సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో 13 వైడ్లు, పాకిస్తాన్ మ్యాచ్ లో 18 వైడ్లు సమర్పించుకున్నాడు. ఓ ఇన్నింగ్స్ మొత్తం ఇన్ని ఎక్స్ట్రాలు వేస్తేనే అది చాలా పెద్ద పొరపాటు కింద పరిగణిస్తారు. అలాంటిది ఓ బౌలర్ నుంచే ఇన్ని ఎక్స్ట్రాలు రావడం ఖచ్చితంగా క్షమించరానిదే. పతిరానా ఇంకా కుర్రాడే కాబట్టి ఇవన్నీ అతనికి పాఠాలే. కానీ ప్రస్తుతం ప్రపంచ కప్ నడుస్తోంది కాబట్టి జట్ల స్ట్రాటజీలు అవసరానికి తగ్గట్టు మారుతూ ఉండాలి. కాబట్టి తర్వాతి మ్యాచ్ కు పతిరాలను పక్కన పెట్టి సీనియర్లైన లహిరు కుమార లేదా కసున్ రజితలో ఒకరినే జట్టులోకి తీసుకునే అవకాశముంది. Thank you.